వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ యూట్యూబ్ ఛానల్. సో మనం భారతదేశ భౌగోళిక స్వరూపంలో ఫస్ట్ లెసన్ అయిన భారతదేశం ఉనికి ఆకారం అనే టాపిక్ లో మనం ఇప్పుడు ఈ పార్ట్ లో భారతదేశం యొక్క అంతర్జాతీయ సరిహద్దులు, భారతదేశం ఎన్ని దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉంది, భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు ఇతర దేశాలతో సరిహద్దు కలిగి ఉంది, ఈ వీడియోలో భారతదేశం యొక్క ఉనికి ఆకారంలో అంతర్జాతీయ దినరేఖలు, ఇతర దేశాలతో సరిహద్దులు అనేవి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, భారతదేశ ఉనికి ఆకారంలో మనం చూసినట్లయితే లాస్ట్ క్లాస్ లో భారతదేశం యొక్క ఆకారం, వైశాల్యం ఎన్ని అక్షాంశాల నుంచి ఎన్ని అక్షాంశాల వరకు విస్తరించి ఉంది, అలాగే రేఖాంశాల పరంగా ఎన్ని రేఖాంశాల నుంచి ఎన్ని రేఖాంశాల పరంగా ఉంది అనేది చెప్పుకోవడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా చూసినట్లయితే భారతదేశ ఉనికి అనే ఈ చాప్టర్ లో చూసినట్లయితే భూ సరిహద్దులు. ఓకే ఫ్రెండ్స్, సో భారతదేశం ఎటువంటి దేశాలతో, ఎన్ని దేశాలతో భూ సరిహద్దు కలిగి ఉంది అనేవి చూసినట్లయితే, సో భారతదేశంలోని మొత్తం కూడా 17 రాష్ట్రాలు 7 ఇతర దేశాలతో సరిహద్దు పంచుకుంటున్నాయి. సో ఫ్రెండ్స్, సో మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే అంతర్జాతీయ సరిహద్దు రేఖలు చూద్దాం ఫ్రెండ్స్. సో అంతర్జాతీయ సరిహద్దు రేఖలు లేదా అంతర్జాతీయ భూ సరిహద్దు అనేవి చూసినట్లయితే, ముందర మనం భారతదేశంలోని 17 రాష్ట్రాలు 7 ఇతర దేశాలతో 7 ఇతర దేశాలతో సరిహద్దు కలిగి ఉంది. సో ఫ్రెండ్స్, భారతదేశంలోని 17 రాష్ట్రాలు 7 ఇతర దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది. భారతదేశంలోని మొత్తం కూడా 17 రాష్ట్రాలు మరియు ఇంకా చెప్పాలి అంటే కనుక భారతదేశంలోని 92 జిల్లాలు అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి. అసలు భారతదేశం మొత్తం ఎంత అంతర్జాతీయ సరిహద్దు రేఖను కలిగి ఉంది చూసినట్లయితే, భారతదేశం 7 ఇతర దేశాలతో 15,100 కిలోమీటర్ల సరిహద్దు రేఖను కలిగి ఉన్నది, సరిహద్దును కలిగి ఉంది. సో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్, భారతదేశం 15,100 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును ఇతర దేశాలతో కలిగి ఉంది. భారతదేశంలోని 17 రాష్ట్రాలు 7 ఇతర దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి. అలాగే భారతదేశంలోని 92 జిల్లాలు ఇతర దేశాలతో సరిహద్దు కలిగి ఉండటం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకి ఇందా ఇక్కడ చెప్పుకోవడం జరిగింది 7 ఇతర దేశాలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో భారతదేశంలోని 7 ఇతర దేశాలు ఏమేమి ఉన్నాయి భారతదేశం చుట్టూ సరిహద్దు చూసినట్లయితే, 1 ఆఫ్ఘనిస్తాన్. ఓకే ఫ్రెండ్స్, ఆఫ్ఘనిస్తాన్. 2 పాకిస్తాన్. 3 చైనా. 4 నేపాల్. 5 బంగ్లాదేశ్. 6 మయన్మార్. 7 భూటాన్. సో ఫ్రెండ్స్, 7 దేశాలతో ఇలాగా సరిహద్దుని భారతదేశం 7 ఇతర దేశాలతో అంతర్జాతీయ సరిహద్దుని కలిగి ఉండటం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి సో మరి ఇక్కడ అంతర్జాతీయ సరిహద్దు రేఖలు చూసినట్లయితే ఏ ఏ దేశాలతో భారతదేశం అంతర్జాతీయ సరిహద్దు రేఖల్ని కలిగి ఉన్నది అనేది చూసినట్లయితే, ఫస్ట్ వన్ భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్న సరిహద్దు రేఖ పేరు జురాండ్ రేఖ. సో ఫ్రెండ్స్, జురాండ్ రేఖ అనేది మనకి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ వన్ పాకిస్తాన్. పాకిస్తాన్కి భారత్కి మధ్య ఉన్న సరిహద్దు రేఖలు చూసినట్లయితే ఏమేమి ఉన్నాయి చూసినట్లయితే, 1 రాడ్క్లిఫ్ రేఖ. సో 1 రాడ్క్లిఫ్ రేఖ. 2 సర్కిక్ రేఖ. సర్కిక్ రేఖ. 3 24 డిగ్రీల సమాంతర రేఖ.
సమాంతర రేఖ. నెక్స్ట్ వన్ ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్ లైన్ లేదా లైన్ ఆఫ్ కంట్రోల్. సో ఇవన్నీ కూడా భారతదేశానికి పాకిస్తాన్ కి సరిహద్దు ఉన్న రేఖలు. ఇవన్నీ కూడా భారతదేశానికి పాకిస్తాన్ కి మధ్య సరిహద్దు రేఖలు. ఓకే ఫ్రెండ్స్, చూసినట్లయితే ఒకటి రాడ్క్లిఫ్ రేఖ. సో రాడ్క్లిఫ్ రేఖ. అదే విధంగా రెండోది సర్కిక్ రేఖ. ఇది గుజరాత్ రాష్ట్రంలో కలదు. సో సర్కిక్ రేఖ గుజరాత్ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ వన్ 24 డిగ్రీల సమాంతర రేఖ. ఇది కూడా గుజరాత్ రాష్ట్రంలో కలదు. గుజరాత్. నెక్స్ట్ వన్ లైన్ ఆఫ్ కంట్రోల్. పంజాబ్ రాష్ట్రంలో కలదు. ఓకే ఫ్రెండ్స్, రాడ్క్లిఫ్ రేఖ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కలదు. ఓకే ఫ్రెండ్స్, సో ఇలాగా మనకి పాకిస్తాన్ తో రాడ్క్లిఫ్ రేఖ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కలదు, సర్కిక్ రేఖ గుజరాత్ రాష్ట్రంలో కలదు, అలాగే 24 డిగ్రీల సమాంతర రేఖ గుజరాత్ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ వన్ లైన్ ఆఫ్ కంట్రోల్ నియంత్రణ రేఖ మనకి పంజాబ్ రాష్ట్రంలో కలదు. సో ఫ్రెండ్స్, ఇలాగా భారతదేశం పాకిస్తాన్ తో 4 సరిహద్దు రేఖలను కలిగి ఉంది. నెక్స్ట్ వన్ భారతదేశం చైనాతో ఎటువంటి సరిహద్దు రేఖలు కలిగి ఉంది అనేది చూసినట్లయితే, సో భారతదేశం చైనాతో 2 సరిహద్దు రేఖల్ని కలిగి ఉంది. ఒకటి వచ్చేటప్పటికి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి, వాస్తవాధీన రేఖ. సో వాస్తవాధీన రేఖ ఇది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కలదు. సో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఒకటి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లేదా వాస్తవాధీన రేఖ. రెండోది వచ్చేటప్పటికి మెక్మోహన్ రేఖ. సో మెక్మోహన్ రేఖ భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి భారతదేశానికి చైనాకి సరిహద్దుగా ఉన్న రేఖలు. నెక్స్ట్ వన్ భారతదేశానికి నేపాల్ కి ఎటువంటి సరిహద్దు రేఖలు అనేవి లేవు. భారతదేశానికి నేపాల్ కి ఎటువంటి సరిహద్దు రేఖలు అనేవి లేవు. అలాగే భారతదేశానికి బంగ్లాదేశ్ కి మధ్య ఉన్న సరిహద్దు రేఖలు చూసినట్లయితే ఒకటి రాడ్క్లిఫ్ రేఖ. ఓకే ఫ్రెండ్స్, రాడ్క్లిఫ్ రేఖ అనేది భారతదేశానికి బంగ్లాదేశ్ కి మధ్య కలదు. కారణం ఏంటంటే మనకి స్వతంత్రం వచ్చిన తరువాత అంటే 1947 నాటికి బంగ్లాదేశ్ అనేది ఏర్పడలేదు. సో పాకిస్తాన్ అనేది 2 రకాల పాకిస్తాన్ గా ఉండేది. సో పాకిస్తాన్ 2 రకాలుగా పాకిస్తాన్ గా ఉండేది. దీన్ని ఇటువైపు ఉన్న దాన్ని ఏమనేవాళ్ళంటే పశ్చిమ పాకిస్తాన్ అనేవాళ్ళు పిలిచేవాళ్ళు, ఇటువైపు ఉన్న పాకిస్తాన్ ని తూర్పు పాకిస్తాన్ అని పిలిచేవారు. సో తూర్పు పాకిస్తానే 1971లో బంగ్లాదేశ్ గా ఏర్పడటం జరిగింది. కాబట్టి బంగ్లాదేశ్ కూడా ఉన్న సరిహద్దు రేఖ ఏది చూసినట్లయితే మనకి రాడ్క్లిఫ్ రేఖ అనేది భారతదేశానికి పాకిస్తాన్కి ఉంది, అలాగే భారతదేశానికి బంగ్లాదేశ్ కి మధ్య సరిహద్దు రేఖగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇలాగా భారతదేశానికి మరియు ఇతర దేశాలతో సరిహద్దు ఉన్న రేఖలు. అదే విధంగా ఇంకొక దేశం ఉంది, అయితే ఇది అంతర్జాతీయ సరిహద్దు దగ్గరికి వస్తుంది, కానీ అంతర్జాతీయ సరిహద్దు జల సరిహద్దు లోపలికి రావడం జరుగుతుంది. అంటే శ్రీలంక అనే దేశాన్ని తీసుకున్నట్లయితే, సో ఈ శ్రీలంకకి భారతదేశానికి మధ్య ఉన్న సరిహద్దు రేఖలు లేదా సరిహద్దు ప్రాంతాలు చూసినట్లయితే, సో ఫ్రెండ్స్ భారతదేశం శ్రీలంక మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతాలు, అయితే ఇవి భూ సరిహద్దులోకి రావు, ఇవి జల సరిహద్దులోకి వస్తాయి. సో ఎందుకంటే, సో భారతదేశం అనేది చూసినట్లయితే మనం, సో ఫ్రెండ్స్ శ్రీలంక అనేది మనకి భారతదేశానికి ఇటువైపు ఉంటుంది. ఇక్కడ భారతదేశానికి శ్రీలంకకి మధ్య సరిహద్దు రేఖలు ఏమి, సరిహద్దు ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి చూసినట్లయితే, ఒకటి పాక్ జలసంధి. పాక్ జలసంధి. సో ఫ్రెండ్స్ పాక్ జలసంధి మనకి బంగాళాఖాతంలో, సో ఇటువైపు ఉన్న సముద్రం బంగాళాఖాతం, బంగాళాఖాతంలో మనకి పాక్ జలసంధి ఉత్తరాన ఉంది. సో భారతదేశానికి శ్రీలంకకి మధ్య ఉన్న సరిహద్దులు తీసినట్లయితే లేదా సరిహద్దు ప్రాంతాలు, ఒకటి పాక్ జలసంధి, 2
మన్నార్ సింధు సేక, మన్నార్ సింధు సేక. మూడోది ఆడమ్స్ బ్రిడ్జ్. దీనికే మరొక పేరు ఆడమ్స్ బ్రిడ్జ్ లేదా రామసేతు. సో ఈ మూడు కూడా భారతదేశానికి అలాగే శ్రీలంకకి మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతాలు. సో ఫ్రెండ్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఉత్తరాన పాక్ జలసంధి అనేది ఉంది, ఓకే ఫ్రెండ్స్. అలాగే దాని కింద ఉన్న దక్షిణాన ఉన్నవి ఏంటంటే మన్నార్ సింధు సేక. సో ఇది మన్నార్ సింధు సేక. అదే విధంగా మూడది ఆరాజ్ బ్రిడ్జ్ లేదా రామసేతు. సో దీన్ని చూసినట్లయితే మనకి భారతదేశానికి చూసినట్లయితే సో ఈ మన్నార్ సింధు సేక తరువాత లేదా తమిళనాడులోని ధనుష్కోటి అనే ప్రాంతం నుంచి ఆడమ్స్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. తమిళనాడులోని ధనుష్కోటి. సో ధనుష్కోటి అనే ప్రాంతం దగ్గర నుంచి శ్రీలంకలోని తలైమనార్ అనే ప్రాంతం వరకు కూడా ఈ రామసేతు అనేది ఉంది. సో ఫ్రెండ్స్ ఇలాగా రామసేతు అనేది ఉంది. సో ఏ ప్రాంతం నుంచి అంటే చూసినట్లయితే తమిళనాడులోని ధనుష్కోటి తమిళనాడు, అలాగే తలైమనాలు వచ్చేటప్పటికి శ్రీలంక. సో ఇలాగా ఆడమ్స్ బ్రిడ్జ్ లేదా రామసేతు ఉంది. దీని యొక్క పొడవు, సో ఈ బ్రిడ్జ్ యొక్క పొడవు 30 కిలోమీటర్లు ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జ్ యొక్క పొడవు. సో ఇది తమిళనాడులోని ధనుష్కోటి నుంచి తలైమన్నార్ వరకు ఈ 30 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. సో ఫ్రెండ్స్ ఇలాగ ఏంటంటే భారతదేశం ఇతర దేశాలతో సరిహద్దు రేఖలు లేదా సరిహద్దు ప్రాంతాలు అనేవి ఈ రకంగా ఉండటం జరిగింది ఫ్రెండ్స్. ఇక భారతదేశం ఇతర దేశాలతో భారతదేశంతో ఎన్ని కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉన్నాయి అనేవి చూసినట్లయితే ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్, భారతదేశంలో మనం 7 ఇతర దేశాలతో భారతదేశం సరిహద్దు కలిగి ఉంది అని చెప్పుకోవడం జరిగింది. సో ఆ 7 దేశాలు చూసినట్లయితే ఒకటి ఏమవుతాం ఫ్రెండ్స్, ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ తో భారతదేశం ఎన్ని కిలోమీటర్ల పొడవును అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉంది అని చూసినట్లయితే సో భారతదేశం 106 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది, ఓకే ఫ్రెండ్స్. మరి భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు భూ సరిహద్దును కలిగి ఉన్నాయి చూసినట్లయితే భారతదేశంలోని ఒక్క జమ్మూ కాశ్మీర్ రాష్ట్రమే. సో ఫ్రెండ్స్ భారతదేశంలోని ఒక్క జమ్మూ కాశ్మీర్ రాష్ట్రమే ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దు కలిగి ఉంది. సో మనకి ఇది జమ్మూ కాశ్మీర్. ఈ జమ్మూ కాశ్మీర్ లో ఇటువైపు మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు పంచుకుంటుంది. ఈ ప్రాంతంలో మనకి ఉన్న సరిహద్దు ఏం చెప్పుకున్నాం, ఇందాక ఆఫ్ఘనిస్తాన్ కి భారతదేశానికి మధ్య ఉన్న సరిహద్దు రేఖ జురాండ్ రేఖ. సో జురాండ్ రేఖ చెప్పాం కదా ఫ్రెండ్స్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జురాండ్ రేఖ అనేది ఉంది. సో ఇది భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్న సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు. ఒక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రమే పంచుకోవడం జరుగుతుంది సరిహద్దు. నెక్స్ట్ వన్, పాకిస్తాన్ తో ఎంత సరిహద్దు కలిగి ఉంది చూసినట్లయితే సో పాకిస్తాన్ తో మొత్తం కూడా 3,323 కిలోమీటర్ల భూ సరిహద్దుని లేదా అంతర్జాతీయ సరిహద్దుని కలిగి ఉండటం జరిగింది. మరి పాకిస్తాన్ లోని ఏ రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్నాయి చూసినట్లయితే ఒకటి గుజరాత్, 2 రాజస్థాన్, 3 పంజాబ్, 4 జమ్మూ కాశ్మీర్. 6 రాష్ట్రాలు పాకిస్తాన్ తో సరిహద్దును కలిగి ఉన్నాయి చూసినట్లయితే. మరి ఇందులో ఈ 4 రాష్ట్రాల్లో ఎక్కువ సరిహద్దు కలిగిన అంటే పాకిస్తాన్ తో ఎక్కువ సరిహద్దు కలిగిన భారతదేశంలోని రాష్ట్రం రాజస్థాన్. సో ఎక్కువ సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం సో మొత్తం కూడా 3,323 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దు రేఖను, ఓకే ఫ్రెండ్స్, పాకిస్తాన్ భారతదేశంతో కలిగి ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్. మరి దీంట్లో చూసినట్లయితే మ్యాప్ పాయింటింగ్ లో మనకి ఇటువైపు ఉన్న రాష్ట్రం
గుజరాత్. సో గుజరాత్, గుజరాత్ కి పైన ఉన్న రాష్ట్రం రాజస్థాన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఇటువైపు ఉన్న రాష్ట్రమే పంజాబ్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న రాష్ట్రం జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఫ్రెండ్స్, ఈ నాలుగు రాష్ట్రాలు పాకిస్తాన్ తో సరిహద్దు కలిగి ఉన్నాయి. ఇందులో ఎక్కువ సరిహద్దు కలిగిన రాష్ట్రం మనకి రాజస్థాన్. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ పాకిస్తాన్ తో మనకి నాలుగు రాష్ట్రాలు అనేవి సరిహద్దు పంచుకుంటున్నాయి. అందులో ఎక్కువ రాష్ట్రం వచ్చేటప్పుడు చెప్పుకున్నట్లే మనం రాజస్థాన్ అనే రాష్ట్రం అనేది చెప్పాం ఫ్రెండ్స్. కానీ మరి చూసినట్లయితే, నెక్స్ట్ వన్ చూసినట్లే అంటే దీనికి ట్రిక్ అనేది ఏది కూడా అవసరం లేదు అని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. కాబట్టి ట్రిక్ అనేది చెప్పలేదు. నెక్స్ట్ వన్, భారతదేశంలో అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటున్న మరొక దేశం చైనా. ఓకే ఫ్రెండ్స్, అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటున్న మరొక దేశం చైనా. సో చైనా అనేది భారతదేశంతో 3488 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉంది. 3488 కిలోమీటర్ల సరిహద్దు రేఖను కలిగి ఉంది. మరి భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు చైనాతో సరిహద్దు పంచుకుంటున్నాయి చూసినట్లయితే, 1 జమ్మూ కాశ్మీర్, 2 ఉత్తరాఖండ్, 3 హిమాచల్ ప్రదేశ్, 4 సిక్కిం. సో ఫ్రెండ్స్, ఈ నాలుగు రాష్ట్రాలు చైనాతో సరిహద్దు పంచుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో దీనికి షార్ట్ కట్ చెప్పినట్టు చూసినట్లయితే దీనికి షార్ట్ కట్ జే ఉషా. ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్, 5వ రాష్ట్రం చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్. సో ఫ్రెండ్స్, 5 భారతదేశంలోని 5 రాష్ట్రాలు చైనాతో సరిహద్దు పంచుకుంటున్నాయి. సో దీనికి షార్ట్ కట్ జే ఉషా. ఓకే ఫ్రెండ్స్, జే ఫర్ జమ్మూ కాశ్మీర్, యు అంటే ఉత్తరాఖండ్, ఎస్ అంటే సిక్కిం, హెచ్ అంటే హిమాచల్ ప్రదేశ్, ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్. ఓకే ఫ్రెండ్స్, సో జే ఉషా అనే కోడిని అనేది మనం గుర్తు పెట్టుకున్నట్లయితే, సో చైనాతో ఎంత సరిహద్దు ఉంది, ఏ రాష్ట్ర సరిహద్దు ఉంది అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. సో దీన్ని మనం మ్యాప్ పాయింట్ లో చూసినట్లయితే, సో మొత్తం 3488 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇండియా మ్యాప్. సో దీంట్లో మనం ఫస్ట్ వన్ జమ్మూ కాశ్మీర్, నెక్స్ట్ ఇది జమ్మూ కాశ్మీర్ ఫ్రెండ్స్. జమ్మూ కాశ్మీర్ కింద ఒక రాష్ట్రం ఉంటుంది, దీన్నే మనం హిమాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్. ఓకే ఫ్రెండ్స్, 2వది. నెక్స్ట్ వన్ 3వది. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి కింద ఉన్న రాష్ట్రం సో ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఈ మలుపులో ఉండే రాష్ట్రమే సిక్కిం. సో సిక్కిం నెక్స్ట్ వన్. ఇటువైపు ఉన్న రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. సో ఇలాగా భారతదేశంలోని మొత్తం కూడా 5 రాష్ట్రాలు చైనాతో సరిహద్దు కలిగి ఉన్నాయి. సో చైనాతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఇలాగా మనం మొత్తం 5 రాష్ట్రాల గురించి చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశం 4వ దేశం అయిన నేపాల్తో, సో నేపాల్తో ఎటువంటి సంబంధం, ఐ మీన్ అంతర్జాతీయ సంబంధాలు ఏమి ఉన్నాయి అనేది చూసినట్లయితే, మొత్తం కూడా నేపాల్తో అంతర్జాతీయ సరిహద్దు పొడవు 1751 కిలోమీటర్ల భూ సరిహద్దుని నేపాల్ దేశంతో కలిగి ఉంది. నేపాల్తో 1 ఉత్తరప్రదేశ్, 2 బీహార్, 3 పశ్చిమ బెంగాల్, నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్, 5 సిక్కిం. ఉత్తరప్రదేశ్, బీహార్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కిం. ఓకే ఫ్రెండ్స్, ఈ 5 రాష్ట్రాలతో మనకి నేపాల్ సరిహద్దు కలిగి ఉంది. చూసినట్లయితే మరి ఈ 5 రాష్ట్రాలలో చూసినట్లయితే నేపాల్ అనేది బీహార్ రాష్ట్రంతో ఎక్కువ సరిహద్దు కలిగి ఉంది. సో ఫ్రెండ్స్, బీహార్ రాష్ట్రంతో నేపాల్ అనేది ఎక్కువ దూరం భూ సరిహద్దును కలిగి ఉంది. మరి దీనికి షార్ట్ కట్ అనేది చూసినట్లయితే సుబ్బు, ఎస్ యు బిబియు. సో సుబ్బు అనేది మనం గుర్తు పెట్టుకున్నట్లయితే దీంట్లో ఉన్న ప్రతిదీ కూడా మనకి, ఓకే ఫ్రెండ్స్, ఈ 5 రాష్ట్రాలకి కోడ్ అనేది వస్తుంది. దీనికి సింపుల్ కోడ్. ఓకే ఫ్రెండ్స్, ఎస్ ఫర్ సిక్కిం, యు ఫర్ ఉత్తరాఖండ్ అయినా రాసుకోవచ్చు లేదా ఉత్తరప్రదేశ్ అయినా.
ఓకే, మనకి వర్ష క్రమంలో చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉంటుంది. సో ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్ బీహార్, బి ఫర్ బీహార్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక బి ఉంది, పశ్చిమ బెంగాల్, బెంగాల్ అంటాం కదా, సో బెంగాల్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక యు ఉంది, సో దీన్ని మనం ఉత్తరప్రదేశ్ గా భావించవచ్చు. ఓకే, ఉత్తరాఖండ్ అయిపోయింది కాదు ఉత్తరప్రదేశ్. సో ఇలాగా ఈ ఐదు రాష్ట్రాలతో నేపాల్ అనేది 1751 కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంది. సో ఫ్రెండ్స్, దీన్ని మనం మ్యాప్ లో చూసినట్లయితే ఏ రాష్ట్రాలు నేపాల్ తో సరిహద్దు కలిగి ఉన్నాయి, మ్యాప్ లో చూసినట్లయితే నేపాల్ అనేది ఈ ప్లేస్ లో ఇలాగ ఉంటుంది. కాబట్టి నేపాల్ తో సరిహద్దు ఉన్న రాష్ట్రాలు చూసినట్లయితే పైన ముందల ఉత్తరాఖండ్. ఓకే ఫ్రెండ్స్, ఉత్తరాఖండ్. అలాగే దీని కింద ఉన్న రాష్ట్రం, సో ఇక్కడ ఇది ఉత్తరాఖండ్, ఇది ఉత్తరప్రదేశ్. ఓకే ఫ్రెండ్స్, సో ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ ఇక్కడ సరిహద్దు ఉన్న మరొక రాష్ట్రం, సో అదే బీహార్. నెక్స్ట్ ఇక్కడ సరిహద్దు ఉన్న మరొక రాష్ట్రం పశ్చిమ బెంగాల్, సో పశ్చిమ బెంగాల్. ఓకే ఫ్రెండ్స్, ఇక దీని చివర ఇక్కడ మనకి నేపాల్ తో ఇక్కడ ఇలాగ ఒక మెలుతిరిగా ఒక కొమ్మ ఆకారంలో ఉంటుంది, అదే మనం సిక్కిం, సిక్కిం గా భావించాం. సో ఫ్రెండ్స్, ఐదు రాష్ట్రాలు నేపాల్ తో సరిహద్దు కలిగి ఉంది. ఈ ఐదు రాష్ట్రాల్లో బీహార్ రాష్ట్రంతో పొడవైన సరిహద్దు కలిగిని పొడవైన సరిహద్దును భారతదేశం కలిగి ఉండటం జరిగింది. సో నేపాల్ తో ఎక్కువ పొడవైన సరిహద్దు కలిగిన భారతదేశంలోని రాష్ట్రం బీహార్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, కోడ్ వచ్చేటప్పటికి సుబ్బు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కన్ఫర్మ్ గా వీటిలోంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. చాలా సార్లు మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాగే ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ కార్యదర్శి మెయిన్స్ ఎగ్జామ్ లో 2017 మెయిన్స్ ఎగ్జామ్ లో కూడా దీన్ని క్రిటికల్ గా చాలా టఫ్ గా అడగడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే దానికి సింప్లికేషన్ ఏంటంటే కోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ బంగ్లాదేశ్. 4096 కిలోమీటర్ల సరిహద్దును భారతదేశం కలిగి ఉంది. కిలోమీటర్ల సరిహద్దును భారతదేశం కలిగి ఉంది. మరి భారతదేశంలోని మొత్తం కూడా చూసినట్లయితే ఎన్ని రాష్ట్రాలు బంగ్లాదేశ్ తో సరిహద్దు కలిగి ఉన్నాయి అనేది చూసినట్లయితే, సో ఫ్రెండ్స్ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు బంగ్లాదేశ్ తో సరిహద్దు కలిగి ఉన్నాయి చూసినట్లయితే, 1 పశ్చిమ బెంగాల్, 2 మేఘాలయ, 3 త్రిపుర, 4 అస్సాం, 5 మిజోరాం. సో ఈ ఐదు రాష్ట్రాలు బంగ్లాదేశ్ తో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఐదు రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, మేఘాలయ, త్రిపుర, అస్సాం, మిజోరాం. మరి ఈ ఐదు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం అనేది పశ్చిమ బెంగాల్ అనేది, అంటే ఈ ఐదు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం అనేది బంగ్లాదేశ్ తో ఎక్కువ సరిహద్దు పంచుకుంటుంది అని చూసినట్లయితే, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బంగ్లాదేశ్ తో ఎక్కువ సరిహద్దును కలిగి ఉంది. ఓకే ఫ్రెండ్స్, దీనికి షార్ట్ కట్ అనేది చూసినట్లయితే ఆమె ప్రమిత. సో ఈ కోడ్ అనేది గుర్తు పెట్టుకున్నట్లయితే బంగ్లాదేశ్ తో ఎన్ని రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్నాయి చూసినట్లయితే ఈ కోడ్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇందులో చూసినట్లయితే ఆ అంటే అస్సాం, మే అంటే మేఘాలయ, ప అంటే పశ్చిమ బెంగాల్, మీ అంటే మిజోరాం, టా అంటే త్రిపుర. సో ఈ ఐదు రాష్ట్రాలు బంగ్లాదేశ్ తో సరిహద్దు కలిగి ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక మ్యాప్ ప్రకారం చూసినట్లయితే, ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకి బంగ్లాదేశ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ దగ్గర నుంచి మనకి, సో బంగ్లాదేశ్ అనేది మనకి ఈ పాయింట్ నుంచి బంగ్లాదేశ్ అనేది ఉంటుంది. సో ఈ బంగ్లాదేశ్ ని బయటకు తీసుకొచ్చినట్లయితే, సో ఫ్రెండ్స్ ఇది బంగ్లాదేశ్. సో ఈ బంగ్లాదేశ్ కి రాష్ట్రాలు ఎటువైపు సరిహద్దు ఉన్నాయి చూసినట్లయితే ఇక్కడ నుంచి, సో ఈ డాట్స్ ఉన్న రాష్ట్రాలు, సో ఈ డాట్స్ ఉన్న రాష్ట్రాలు అనేవి మనకి సరిహద్దులాగా ఉంటున్నాయి. సో ఈ డాట్స్ ఉన్న రాష్ట్రాలు, సరే ఫ్రెండ్స్ చూసినట్లయితే, సో మనకి ఇటువైపు అంటే బంగ్లాదేశ్ మ్యాప్ లో చూసినట్లయితే బంగ్లాదేశ్ కి, ఓకే ఫ్రెండ్స్, ఎడం వైపు చూసినట్లయితే మనకి పశ్చిమ బెంగాల్ సరిహద్దు, పశ్చిమ బెంగాల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, సో ఇది
అస్సాం. సో అస్సాం తో సరిహద్దు కలిగి ఉంది. నెక్స్ట్ వన్ ఈ రాష్ట్రం మేఘాలయ. సో ఆ రాష్ట్రంని మేఘాలయ అని పిలుస్తాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రెండు రాష్ట్రాలు బంగ్లాదేశ్ తో సరిహద్దు కలిగి ఉంది. సో ఈ లోపల ఉన్న రాష్ట్రం, ఓకే ఫ్రెండ్స్ లోపల ఉన్న రాష్ట్రం చూసినట్లయితే సో త్రిపుర. ఓకే ఫ్రెండ్స్ లోపల ఉన్న రాష్ట్రం చూసినట్లయితే త్రిపుర, ఇది మిజోరాం. ఓకే ఫ్రెండ్స్ 1, 2, 3, 4, 5. సో ఇలాగ ఏంటంటే బంగ్లాదేశ్ తో సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రాలు మొత్తం కూడా 5 రాష్ట్రాలు. ఓకే ఫ్రెండ్స్ సో ఇందులో పశ్చిమ బెంగాల్ తో బంగ్లాదేశ్ అనేది సరిహద్దు కలిగి ఉంది. మొత్తం కూడా బంగ్లాదేశ్ అనేది 4096 కిలోమీటర్ల సరిహద్దు రేఖను కలిగి ఉంది. ఇక్కడ మనకి రాడ్క్లిఫ్ రేఖ అనేది ఉంటుంది. సో ఈ సరిహద్దులో మనకి రాడ్క్లిఫ్ రేఖ అనేది ఉంటుంది. సో రాడ్క్లిఫ్ రేఖ అనేది మనకి ఈ సరిహద్దులో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ 6వది వచ్చేటప్పటికి సో మయన్మార్. ఓకే ఫ్రెండ్స్ సో మనకి మయన్మార్ తో సరిహద్దు చూసుకున్నట్లయితే భారతదేశం 1643 కిలోమీటర్ల పొడవైన సరిహద్దుని భారతదేశం అనేది కలిగి ఉంది. సో 1643 కిలోమీటర్ల సరిహద్దు రేఖను భారతదేశంలో కలిగి ఉంది. సో మరి మయన్మార్ తో భారతదేశంలోని ఏ రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్నాయి చూసినట్లయితే 1 అరుణాచల్ప్రదేశ్, ఓకే ఫ్రెండ్స్ 2 నాగాలాండ్, 3 మణిపూర్, మిజోరాం. ఓకే ఫ్రెండ్స్ సో మయన్మార్ తో ఇలాగా 4 రాష్ట్రాలు మనకి ఇలాగా సరిహద్దును కలిగి ఉన్నాయి. సో ఈ సరిహద్దును ఐ మీన్ కోడ్ చూసినట్లయితే సో అన్నా మామి. సో ఈ కోడ్ అనేది గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఆఫర్ అరుణాచల్ ప్రదేశ్, నా అంటే నాగాలాండ్, మా అంటే మణిపూర్, ఈ అంటే మిజోరాం. మిజోరాం ఇలాగా మనకి ఎక్కువ సరిహద్దు కలిగి ఉంది చూసినట్లయితే. సో మరి మయన్మార్ తో ఎక్కువ సరిహద్దు కలిగిన భారతదేశంలోని రాష్ట్రం ఈ 4 రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ ఎక్కువ సరిహద్దు కలిగి ఉంది. ఓకే ఫ్రెండ్స్ మనకి అరుణాచల్ ప్రదేశ్ అనేది ఐ మీన్ దీంతో మయన్మార్ తో ఎక్కువ సరిహద్దు కలిగి ఉంది. సో మ్యాప్ పాయింట్ లో మనం చూసినట్లయితే సో ఇది భారతదేశం. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి భారతదేశాన్ని అలా బయటకు తీసుకొచ్చాము ఫ్రెండ్స్. సో ఇది మనకి చివరున్న ప్రాంతాలు. సో ఈ చివరున్న ప్రాంతాల్లో మనకి ఈ ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్. ఓకే ఫ్రెండ్స్ సో మనకి ఆ చివరున్న ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్, దాని కింద ఉన్న ప్రాంతం నాగాలాండ్, నెక్స్ట్ దాని కింద ఉన్న రాష్ట్రం లేదా రాష్ట్రం మణిపూర్, నెక్స్ట్ దీని కింద ఉన్న రాష్ట్రం మిజోరాం. ఓకే ఫ్రెండ్స్ ఇలాగా భారతదేశంలోని 4 రాష్ట్రాలు మయన్మార్ తో సరిహద్దు కలిగి ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఇంకొక దేశం ఉంది. సో అదే మనకి 7వ దేశమైన ఫ్రెండ్స్. సో ఇతర దేశాల్లో 7 దేశాలతో భారతదేశం సరిహద్దు కలిగి ఉంది. సో లాస్ట్ దేశం మనం చూసినట్లయితే భూటాన్. సో భూటాన్ తో మనకి సరిహద్దు చూసినట్లయితే దాదాపుగా 699 కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంది. సో భూటాన్ తో భూ సరిహద్దును కలిగి ఉంది. మరి భూటాన్ తో ఎన్ని రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్నాయి చూసినట్లయితే 1 పశ్చిమ బెంగాల్, 2 సిక్కిం, 3 అస్సాం, 4 అరుణాచల్ప్రదేశ్. సో ఇందులో భూటాన్ తో ఎక్కువ సరిహద్దు కలిగిన భారతదేశంలోని రాష్ట్రం అస్సాం. సో అస్సాం తో ఎక్కువ లేదా పొడవైన సరిహద్దు కలిగి ఉంది. సో అస్సాం రాష్ట్రం భూటాన్ దేశంతో ఎక్కువ సరిహద్దు కలిగి ఉంది. భూటాన్ ని మనం పిడుగుల దేశం అని భూటాన్ దేశాన్ని పిలవటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మరి దీని కోడ్ చూసినట్లయితే వాసా, అంటే షార్ట్ కట్ గా ఇలాగా మనం పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఈ కోడ్ అనమాట. వా అంటే మన ఇంగ్లీష్ లో పశ్చిమ బెంగాల్ ని వెస్ట్ బెంగాల్ అంటాం కదా ఫ్రెండ్స్. సో పశ్చిమ బెంగాల్, పశ్చిమ అంటే వెస్ట్ అనమాట. ఓకే పశ్చిమ బెంగాల్ లేదా వెస్ట్ బెంగాల్ అంటాం కదా. సో ఏ అంటే అస్సాం, ఎస్ అంటే సిక్కిం, ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్.
సో ఇలాగా పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ అనేది చూసుకున్నట్లయితే లేదంటే సో చివర భారతదేశానికి చివర ఉన్న ప్రజాస్థం అనమాట. సో అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. సరే ఏదైనా కోడ్ ప్రకారం వాస అనేది గుర్తుపెట్టుకుంటే సో ఈ నాలుగు రాష్ట్రాలతో భూటాన్ అనేది సరిహద్దు కలిగి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో దీన్ని ఈ భారతదేశాన్ని కొద్దిగా బయటకు తీసుకొచ్చినట్లయితే ఈ భూటాన్ దేశం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, భూటాన్ దేశం ఉంటుంది. సో ఇటువైపు ఈ భూటాన్ దేశానికి రాష్ట్రాలు చూసినట్లయితే సో పశ్చిమ బెంగాల్ మనకి ఇటువైపు పశ్చిమ వైపు ఉంటుంది కాబట్టి పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వన్ పైన ఈ కొమ్ము పైన ఉండే రాష్ట్రం సిక్కిం. నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక రాష్ట్రం ఉంటుంది, అదే అస్సాం. సో అస్సాం. సో ఈ కింద ఉన్న రాష్ట్రమే అరుణాచల్ ప్రదేశ్. ఓకే ఫ్రెండ్స్, సో ఇలాగ ఏంటంటే సో భూటాన్ తో ఇలాగ నాలుగు రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్నాయి. ఇందులో ఎక్కువ సరిహద్దు కలిగిన భారతదేశంలోని రాష్ట్రం అంటే భూటాన్ తో ఎక్కువ సరిహద్దు కలిగిన భారతదేశంలోని రాష్ట్రం అస్సాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇలాగ సో భారతదేశం అంతర్జాతీయ సరిహద్దుల్ని కలిగి ఉండటం జరిగింది. అంతర్జాతీయ భూ సరిహద్దుల్ని కలిగి ఉండటం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఇక అంతర్జాతీయ సరిహద్దులు అంటే అంతర్జాతీయ భూ సరిహద్దులు అనేది మనం ఇలాగ ఏడు దేశాలతో కలిగి ఉండే అన్నాం. ఇప్పుడు అంతర్జాతీయ జల సరిహద్దు. ఓకే ఫ్రెండ్స్, సో మనం భారతదేశం చూసినట్లయితే భారతదేశంలోని 9 రాష్ట్రాలు, ఓకే ఫ్రెండ్స్, భారతదేశంలోని 9 రాష్ట్రాలు 6 ఇతర దేశాలతో అంతర్జాతీయ జల సరిహద్దును కలిగి ఉంది. సో ఫ్రెండ్స్, 6 ఇతర దేశాలతో అంతర్జాతీయ జల సరిహద్దును కలిగి ఉంది. సో ఆ 6 ఇతర దేశాలు చూసినట్లయితే ఒకటి మాల్దీవులు. ఓకే ఫ్రెండ్స్, సో ఒకటి మనకి చూసినట్లయితే మాల్దీవులు, రెండు శ్రీలంక. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూసినట్లయితే థాయిలాండ్. ఓకే ఫ్రెండ్స్, సో మనకి ఇక్కడ చూసినట్లయితే థాయిలాండ్. నెక్స్ట్ వన్ నాలుగోది బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్ ఐదోది ఇండోనేషియా. ఓకే ఫ్రెండ్స్, సో మాల్దీవులు, శ్రీలంక, థాయిలాండ్, బంగ్లాదేశ్, ఓకే ఫ్రెండ్స్, ఇండోనేషియా, అదేవిధంగా ఇంకొక రాష్ట్రం మయన్మార్. ఓకే ఫ్రెండ్స్, మయన్మార్. సో ఇలాగా భారతదేశంలోని 9 రాష్ట్రాలు 6 ఇతర దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఏ దేశాలతో కొన్ని జల సరిహద్దులు కలిగి ఉన్నాయి అనేవి చూద్దాం ఫ్రెండ్స్. సో ఒకటి చూసినట్లయితే భారతదేశాన్ని మరియు మాల్దీవుల్ని విడదీసే దీవులు అది లేదా విడదీసే వాటి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే జల సరిహద్దుల్లో ఉండే సరిహద్దు ప్రాంతాలని ఛానల్ అని పిలుస్తారు ఫ్రెండ్స్. ఏమని పిలుస్తారు అంటే ఛానల్. సో ఫ్రెండ్స్, ఛానల్ అని పిలుస్తారు. సో మరి ఈ ఛానల్స్ అనేవి చూసినట్లయితే భారతదేశానికి మాల్దీవులకి మధ్య ఉన్న ఛానల్ 8 డిగ్రీల ఛానల్, మయన్మార్ని వేరు చేసే ఛానల్ కోకో ఛానల్. సో కోకో ఛానల్ అనేది భారతదేశాన్ని మయన్మార్ని వేరు చేస్తున్న ఛానల్ కోకో ఛానల్. నెక్స్ట్ వన్ భారతదేశాన్ని ఇండోనేషియాని వేరు చేస్తున్న ఛానల్ చూసినట్లయితే గ్రేట్ ఛానల్. సో ఇవి ఫ్రెండ్స్, సో ఇవి మనకి అంతర్జాతీయ జల సరిహద్దులుగా ఉన్నాయి. సో మాల్దీవుల్ని భారతదేశాన్ని వేరు చేసే ఛానల్ 8 డిగ్రీల ఛానల్. సో మనకి 8 డిగ్రీల ఛానల్ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, సో మనకి ఇక్కడ దీవులు అనేవి ఉన్నాయి. సో ఈ దీవుల దగ్గర చూసినట్లయితే మనకి 8 డిగ్రీల ఛానల్ భారతదేశం 8 డిగ్రీల 4 నిమిషాల దగ్గర నుంచి ప్రారంభమవుతుంది అని చెప్పాం. కాబట్టి అక్కడ అది కొంచెం దగ్గరగా ఉన్న ఛానలే 8 డిగ్రీల ఛానల్. సో ఈ భారతదేశంలోని 8 డిగ్రీల ఛానల్ మనకి మాల్దీవులు, కింద ఉండేదే దేశం ఏదంటే మాల్దీవులు. సో మాల్దీవులు అనే దేశం ఉంటుంది. ఈ దేశాన్ని భారతదేశాన్ని విడదీసే ఛానల్ 8 డిగ్రీల ఛానల్. అదే విధంగా భారతదేశంలో మనకి ఇక్కడ ఉన్న ఇక్కడ మయన్మార్ అనే దేశం ఉంటుంది. సో ఈ మయన్మార్ అనే దేశానికి ఇక్కడ ఉన్న ఛానల్ అనేది లేదా దీవులు కాని ప్రాంతం కానీ చూసినట్లయితే కోకో ఛానల్, కోకో
ఛానల్. సో కోకో ఛానల్ అనేది భారతదేశం మయన్మార్ ని వేరు చేస్తున్నాయి. నెక్స్ట్ వన్ ఇంకోటి ఇండోనేషియా. సో మనకి ఇక్కడ ఇండోనేషియా అనేది, సో ఈ కింద ఉండే దేశం ఇండోనేషియా. సో ఇక్కడ భారతదేశాన్ని ఇండోనేషియాని వేరు చేస్తున్న ఛానల్ గ్రేట్ ఛానల్. సో ఇది ఇండోనేషియా. సో ఫ్రెండ్స్ ఇలాగనమాట. సో ఇలాగేంటంటే భారతదేశాన్ని, ఓకే ఫ్రెండ్స్, భారతదేశాన్ని మాల్దీవుల్ని వేరు చేసే ఛానల్ 8 డిగ్రీల ఛానల్, అలాగే భారతదేశాన్ని మయన్మార్ని వేరు చేసే ఛానల్ కోకో ఛానల్. నెక్స్ట్ వన్ భారతదేశాన్ని ఇండోనేషియాని వేరు చేసే ఛానల్ గ్రేట్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్. సో ఇలాగా మనకి అంతర్జాతీయ జల సరిహద్దులు అనేవి ఉన్నాయి. ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే భూపరివేష్టిత రాష్ట్రాలు. ఓకే ఫ్రెండ్స్, భూపరివేష్టిత రాష్ట్రాలు చూసినట్లయితే మనకి అసలు భూపరివేష్టిత ప్రాంతాలు లేదా రాష్ట్రాలు అంటే చూసినట్లయితే అసలు ప్రాంతాలు అంటే ఏంటో చూసినట్లయితే ఏ ప్రాంతం అయితే సముద్ర తీర రేఖను కలిగి ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఏ ప్రాంతం అయితే సముద్ర తీర రేఖను కలిగి ఉండకూడదు. అదే విధంగా ఇతర దేశాలతో సరిహద్దులేటటువంటి ప్రాంతాలని లేదా రాష్ట్రాలని భూ సరిహద్దు రాష్ట్రాలు లేదా ప్రాంతాలు అని పిలవటం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇతర దేశాలతో సరిహద్దు ఉండకూడదు, అలాగే తీర ప్రాంతాన్ని కలిగి ఉండరాదు, సముద్రంతో ఎటువంటి తీర ప్రాంతాన్ని కలిగి ఉండరాదు. ఓకే ఫ్రెండ్స్. సో భారతదేశంలోని, సో ఇక్కడ మన కండిషన్ చెప్పాము, ఒకటి ఏంటంటే భూపరివేష్టిత రాష్ట్రం అంటే ఇతర దేశాలతో సరిహద్దు అనేది కలిగి ఉండరాదు. రెండోది సముద్ర తీర రేఖ. సో తీర రేఖ అనేది కలిగి ఉండరాదు. అటువంటి రాష్ట్రాన్ని భూపరివేష్టిత రాష్ట్రాలని పిలవటం జరుగుతుంది. మరి భారతదేశంలో మొత్తం కూడా 5 భూపరివేష్టిత రాష్ట్రాలు కలవు. ఓకే ఫ్రెండ్స్, 5 భూపరివేష్టిత రాష్ట్రాలు మొత్తం కూడా 5 కలవు. సో ఒకటి వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్, ఓకే ఫ్రెండ్స్, ఎటువంటి ఇతర దేశంతో సరిహద్దు లేదు, అదే విధంగా సముద్ర తీర రేఖను కూడా కలిగి లేదు. సో మధ్యప్రదేశ్. 2 ఛత్తీస్గఢ్. ఓకే ఫ్రెండ్స్, ఛత్తీస్గఢ్ కూడా ఇతర దేశాలతో సరిహద్దు లేదు, అలాగే సముద్ర తీర రేఖ కూడా లేదు. నెక్స్ట్ 3 హర్యానా. సో హర్యానా ఎటువంటి సరిహద్దును కలిగి లేదు. నెక్స్ట్ 4 ఓకే ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా. నెక్స్ట్ 1 జార్ఖండ్. సో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, 2000 సంవత్సరంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం జార్ఖండ్ ఇతర దేశాలతో సరిహద్దును కానీ అలాగే సముద్ర తీర రేఖను కానీ కలిగి లేదు. నెక్స్ట్ 5 తెలంగాణ. సో తెలంగాణ ఎటువంటి సరిహద్దుని, అంటే భూ సరిహద్దుని, ఇతర దేశాలతో భూ సరిహద్దుని కలిగి లేదు, అలాగే నెక్స్ట్ 1 చూసినట్లయితే సముద్ర తీరంతో ఎటువంటి సరిహద్దును కలిగి లేదు. కాబట్టి 5 రాష్ట్రాలు అనేవి మనకి భూపరివేష్టిత రాష్ట్రాలుగా మనం పేర్కొనవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఇక భారతదేశంలో 3 వైపులా, ఓకే ఫ్రెండ్స్, లేదా భారతదేశం 3 వైపులా ఇతర దేశాలతో సరిహద్దు కలిగిన ఉన్న రాష్ట్రాలు అనేవి ఏమి ఉన్నాయి చూసినట్లయితే, సో 3 దేశాలతో 3 వైపులా లేదా 3 వైపులా ఇతర దేశాలతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు. ఓకే ఫ్రెండ్స్, సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు. ఓకే ఫ్రెండ్స్, చూసినట్లయితే మనకి మొత్తం కూడా 4 రాష్ట్రాలు. సో ఏంటి ఆ రాష్ట్రాలు అనేది చూసినట్లయితే 1 జమ్మూ కాశ్మీర్. ఓకే ఫ్రెండ్స్. 2 పశ్చిమ బెంగాల్. ఓకే ఫ్రెండ్స్, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ 1 అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ 1 4 సిక్కిం.
సో ఇలాగా మూడు వైపుల భారతదేశంలోని ఈ నాలుగు రాష్ట్రాలు మూడు వైపుల ఇతర దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి. సో నాలుగు రాష్ట్రాలు, ఓకే ఫ్రెండ్స్. ఇక మూడు వైపుల ఒకే దేశంతో సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది? సో ఇది మూడు వైపుల ఇతర దేశాలు, మూడు వైపుల ఒకే దేశంతో. సో మూడు వైపుల ఒకే దేశంతో సరిహద్దు కలిగిన భారతదేశంలోని రాష్ట్రం త్రిపుర. సో త్రిపుర బంగ్లాదేశ్తో మూడు వైపుల సరిహద్దు కలిగి ఉంది. సో ఫ్రెండ్స్, ఇది లాస్ట్ టైం ఆర్ఆర్బి గ్రూప్ డిలో అడిగారు, భారతదేశంలో మూడు వైపుల సరిహద్దు కలిగిన భారతదేశంలోని ఏకైక రాష్ట్రం ఏది అని అడగడం జరిగింది. ఆన్సర్ త్రిపుర. త్రిపుర అనేది మూడు వైపుల బంగ్లాదేశ్తో సరిహద్దును కలిగి ఉంది. సో ఇలాంటి పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏంటి, తక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏంటనేవి చూద్దాం ఫ్రెండ్స్. సో భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలను చూసినట్లయితే, సో ఉత్తరప్రదేశ్, సో ఉత్తరప్రదేశ్ ఎనిమిది రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. సో ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్ అనేది 8 రాష్ట్రాలు. అదే విధంగా రెండోది అస్సాం. సో అస్సాం 7 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. సో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది ఉత్తరప్రదేశ్, తర్వాత అస్సాం, 7 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. ఇక భారతదేశంలో తక్కువ రాష్ట్రంతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు, ఓకే ఫ్రెండ్స్, భారతదేశంతో తక్కువ సరిహద్దు కలిగిన రాష్ట్రాలు రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి సిక్కిం, ఓకే ఫ్రెండ్స్. సో మనకి ఒకటి సిక్కిం. సో సిక్కిం అనేది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతోనే సరిహద్దు కలిగి ఉంది. సో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతోనే సరిహద్దు కలిగి ఉంది, ఓకే ఫ్రెండ్స్. సో ఒకటి సిక్కిం. రెండు మేఘాలయ. సో ఫ్రెండ్స్, మేఘాలయ అస్సాం రాష్ట్రంతోనే సరిహద్దు కలిగి ఉంది, ఓకే ఫ్రెండ్స్. అస్సాం రాష్ట్రంతోనే సరిహద్దు కలిగి ఉంది. సో ఫ్రెండ్స్, ఇవి మనకి భారతదేశం యొక్క ఉనికి ఆకారంలో ఉన్న పాయింట్స్ ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ అంటే దీన్ని ఈ రకంగా మనం వర్ణించడం జరుగుతుంది. సో మనకి భారతదేశం అనేది, సో పేరు అంటే భారతదేశానికి ఏటు ఎవరు పరిపాలించడం వల్ల భారతదేశానికి ఆ పేరు వచ్చింది అనే దాంతో ప్రారంభమై, సో ఇక్కడ వరకు కూడా అనేది ఈ లెసన్లో మనం ఎక్కువగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకొక పాయింట్ చూసినట్లయితే, భారతదేశంలో వైశాల్యంలో పెద్ద రాష్ట్రాలు చూసినట్లయితే, ఒకటి రాజస్థాన్, ఓకే ఫ్రెండ్స్. రెండు మధ్యప్రదేశ్. మూడు మహారాష్ట్ర, ఓకే ఫ్రెండ్స్, మహారాష్ట్ర. ఇక వైశాల్యంలో చిన్న రాష్ట్రాలు ఒకటి గోవా. రెండు, ఓకే ఫ్రెండ్స్, సిక్కిం. మూడు త్రిపుర. సో ఇవి వైశాల్యంలో చిన్న రాష్ట్రాలు, ఓకే ఫ్రెండ్స్. సో ఇవి భారతదేశం ఉనికి ఆకారంలో చివరి పాయింట్స్ ఇవి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా భారతదేశ భౌగోళిక స్వరూపంలో ఫస్ట్ లెసన్ అయిన భారతదేశ ఉనికి ఆకారం అనే టాపిక్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు దాకా జరిగిన వీడియోస్లో మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే మాకు దయచేసి కామెంట్స్ రూపంలో పెట్టినట్లయితే తదుపరి వీడియోలో వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.